ఈ రోజు మనం ఒత్తిడిని ప్రదర్శించే ఈ ప్రయోగం చేద్దాం. దీని కొరకు పాత బాల్ పాయింట్ రీఫిల్ సిరంజ్ మరియు చిన్ని బాటిల్ కావాలి. ముందుగా బాల్ పాయింట్ రీఫిల్ పాయింట్ని అంటే ముళ్ళుని తీసుకొని ఒక సూదితో ఇలా బాల్ని బయటికి తీసేయాలి. ఈ బాల్ పాయింట్ టిప్ మన ఫౌంటెన్ టిప్ కింద పనిచేస్తుంది. తరువాత బాటిల్కున్న రబ్బర్ మూతను తీసుకొని మధ్యలో ఇలా రంధ్రం చేసి అందులో మనం ముందుగా చేసుకున్న బాల్ పాయింట్ రీఫిల్ని ఈ విధంగా గుచ్చాలి. ముందుగా కలిపిన రంగునీరు బాటిల్లో వేసి ఈ విధంగా బాటిల్కి మూత పెట్టాలి. తర్వాత ఒక స్టెరిలైజ్ సిరంజ్ తీసుకొని దాని ముళ్ళును ఈ విధంగా వంచి బాటిల్కి ఇలా ఇంజెక్షన్ ఇవ్వాలి. బాటిల్కి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు రీఫిల్ లోపల నుంచి ఫౌంటెన్ ఇలా బయటికి రావడం మనం గమనించవచ్చు. ఇదే ప్రయోగాన్ని మరింత పెద్ద సిరంజ్తోనూ పెద్ద బాటిల్తోనూ కూడా మనం చేయొచ్చు. ఇక్కడ పెద్ద సిరంజ్తో బాటిల్కి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఫౌంటెన్ మరింత పైకి వెళ్ళడం మనం గమనించవచ్చు. ఇక్కడ సిరంజ్ని ఇలా లోడ్ చేయడం కూడా మరింత సులువు. ఫౌంటెన్ రీఫిల్ లోపల నుంచి గాలి లోపలికి వెళ్ళడం మనం చాలా స్పష్టంగా ఇక్కడ చూడొచ్చు.